వెల్కమ్ టు ది వీడియో. అన్ని జీవుల్లో రక్తము ఎర్రగా ఉంటుందా? నిజానికి ప్రతి జీవి మనగడికి రక్తం అవసరం. ఇది శరీరంలో ఉండే ద్రవరూపక కణజాలము. దీని అధ్యయనాన్ని హిమటాలజీ అంటారు. శరీరంలోని రక్తనాళాల ద్వారా నిరంతరము ఈ రక్తం ప్రవహిస్తూ ప్రతి అవయవానికి, ప్రతి కణానికి కావలసిన పదార్థాలైనటువంటి ఆక్సిజన్, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ ఆమ్లాలు వంటి పోషకాలను సరఫరా చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్, యూరియా వంటి వ్యర్థాల నిర్మూలనలో, రోగకారకాలను, సూక్ష్మజీవుల్ని చంపడంలో, శారీరక ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది ఈ రక్తం. అన్ని జీవుల్లో రక్తం ఎర్రగా ఉండదు. కారణం, వాటి రక్తంలో ఉండే ప్లాస్మా ప్రోటీన్లు మరియు వర్ణద్రవ్యాలు, ఇవి వాటి రంగుని నిర్ణయిస్తాయి. మరికొన్నిసార్లు రక్తంలో జరిగే ఆక్సీకరణ చర్యల ఫలితంగా వాటి రంగులో మార్పు వస్తుంది. సాధారణంగా మనుషుల్లో, జంతువుల్లో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. దీనికి కారణము రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ అనే వర్ణ పదార్థము. ఇందులో ప్రధానంగా ఇనుప ధాతువు ఉంటుంది. చిత్రంలో గమనించినట్టు మానవ హీమోగ్లోబిన్కి మధ్యలో ఫెర్రస్ ఉంటుంది, కానీ నిర్మాణాన్ని పోలినటువంటి క్లోరోఫిల్లో మాత్రము మెగ్నీషియం ఉంటుంది. కాపర్ కలిగిన హీమోసైనిన్ వల్ల కొన్ని జీవుల రక్తం నీలిరంగులో ఉంటుంది. ఉదాహరణకి పీతలు, నత్తలు, ఆల్చిప్పలు, కొన్ని ఆక్టోపస్లు. అవే కాకుండా లాబ్స్టర్లు, స్పైడర్లు, హాట్ షూ క్రాబ్స్ మరియు ఎంపరర్ స్కార్పియన్స్ కూడా రక్తం కూడా నీలిరంగులో ఉంటుంది. హీమో ఎరిథ్రిన్ వల్ల కొన్ని జీవులలో రక్తం ఊదా రంగులో ఉంటుంది. ఉదాహరణకి పీనట్ వామ్స్ ఇన్వర్టిబ్రేటిక్ చెందినవి. ఇవి పెనిస్ వామ్స్, బ్రాంక్యోపాడ్స్లో కూడా రక్తం నీలిరంగులో ఉంటుంది. దీని శరీరం పారదర్శకంగా ఉండడం వల్ల ఊదా రంగు కనిపిస్తుంది. వెనబిన్ ప్రోటీన్స్ కలిగిన వెనాడియం లోహ అయాను వల్ల కొన్ని జీవుల్లో రక్తం పసుపు వర్ణంలో కనిపిస్తుంది. ఉదాహరణకి బీటిల్స్, సీ కుకుంబర్లో రక్తం పసుపు వర్ణంలో కనిపిస్తుంది. క్లోరోక్రువోరిన్స్ వల్ల కొన్ని జీవుల్లో రక్తము ఆకుపచ్చ వర్ణంలో కనిపిస్తుంది. ఉదాహరణకి కొన్ని బల్లులు, బిలివర్డిన్ చెందినవి. అలాగే మరికొన్ని జలగలు కూడా ఉదాహరణగా చెప్పవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల కొన్ని జీవుల్లో రక్తము వర్ణరహితంగా తెల్లగా కనపడుతుంది. ఉదాహరణకి బొద్దింక, ఐస్ ఫిష్ చెప్పవచ్చు. కొన్ని జీవుల్లో రక్తరహిత జీవులుగా ఉంటాయి. కారణము ప్రసరణ వ్యవస్థ లేకపోవడము, రక్తం లేకపోవడము కారణం. ఈ రక్తరహిత జీవులకు ఉదాహరణ జెల్లీ ఫిష్, సీ అనిమోన్, స్పంజికలు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ NCM క్లాస్ రూమ్.